ఈ రోజు మనం జ్యామితికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ కింది ఉదాహరణలలో చూస్తాము. కింద ఇచ్చిన ఆకృతులను చూసి వాటిలో చూపించిన కోణాల రకాలను గుర్తించండి. ఈ వీడియోని ఆపి ముందు మీరు కోణాలను గుర్తించి కాగితంపై రాసుకోండి మరియు వీడియో చూసి మీరు సరిగ్గా గుర్తించారో లేదో తెలుసుకోండి. ఇక్కడిచ్చిన ఆకృతులలో ఈ కోణాలు చూపించబడ్డాయి. మొదటి ఆకృతిలో అల్పకోణం అంటే అక్యూట్ యాంగిల్ ఉంది. రెండవ ఆకృతిలో అధిక కోణం అంటే ఆబ్ట్యూజ్ యాంగిల్ ఉంది. మూడవ ఆకృతిలో అల్పకోణం, నాలుగవ ఆకృతిలో సంపూర్ణ కోణం అంటే కంప్లీట్ యాంగిల్ ఉంది. ఐదవ ఆకృతిలో లంబకోణం అంటే రైట్ యాంగిల్ ఉంది మరియు ఆరవ ఆకృతిలో పరావర్తన కోణం అంటే రిఫ్లెక్స్ యాంగిల్ ఉంది. తరువాత ఉదాహరణ కింద చూపించిన ఆకృతిని ఒకసారి చూసి ఏబీడీ కోణం యొక్క కొలతను కనుక్కోండి. ఇక్కడ ఏబీడీ కోణాన్ని ఒకసారి మనం చూస్తే బిందువు బి ఈ కోణం యొక్క శీర్షము అని తెలుస్తుంది మరియు ఏబీ మరియు బీడీలు కోణం యొక్క భుజాలు అవుతాయి. మనం కోణమానిని ఆధార రేఖని కూడా చూస్తాము. కోణం యొక్క భుజం ఏబీని పూర్తిగా కప్పుతుంది. కోణమానిని ఆధార రేఖ కేంద్ర బిందువు కోణం యొక్క శీర్షం పైకి అంటే వర్టెక్స్ బి పై కూడా వస్తోంది, అనగా కోణమానిని కోణంపై సరిగ్గా పెట్టి ఉంది. ఇప్పుడు రండి కోణం యొక్క కొలత తీసుకుందాం. మీరు చెప్పగలరా కోణం కొలవడానికి మనం ఏ స్కేల్ తీసుకోవాలి? బయట ఉన్న స్కేల్ తీసుకోవాలా లేక లోపల ఉన్నదా? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. మనం భుజం ఏబి 0 డిగ్రీని కలిసే స్కేలు తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ భుజం ఏబి బయట స్కేలు యొక్క 0 డిగ్రీతో కలుస్తుంది. ఇందుకే మనం బయట స్కేలు తీసుకుంటాం. ఇప్పుడు మనం చూడవచ్చు కోణం యొక్క రెండవ భుజం స్కేలుపై 50కి ముందు 5వ భాగాన్ని చూపిస్తుంది, అనగా ఇది 55ని చూపిస్తుంది. అందువల్ల ఈ స్కేలు కొలత 55 డిగ్రీలు అని రాస్తాము. దీన్ని బట్టి మనం కోణం ఏబిడి 55 డిగ్రీలకు సమానం అని చెప్పవచ్చు. తదుపరి ఉదాహరణ రేఖాఖండం ఏసి రేఖాఖండం డిఈకి లంబంగా అంటే పర్పెండికులర్గా ఉంటుంది. అలాగే అవి రెండు బి బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయి. ఏబిడి కోణం కొలతను కనుక్కోండి. మనం ఏబిఈ కోణం లోపలి భాగంలో అంటే ఇంటీరియర్ బిందువు పిని తీసుకుంటే ఏబిపి ఏ కోణం అవుతుందో తెలుసుకోండి. రేఖాఖండం ఏసి రేఖాఖండం డిఈకి లంబంగా ఉంది. అవి రెండు 90 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు బి అనే బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయి కాబట్టి ఏబిడి కోణం 90 డిగ్రీలకు సమానమని చెప్పవచ్చు. అలాగే ఏబిఈ కోణం కూడా 90 డిగ్రీలు అవుతుంది. పి అనే ఒక బిందువు ఏబిఈ లోపలి భాగంలో ఉండడం వల్ల ఏబిపి కోణం యొక్క కొలత అనేది 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇలా తక్కువ ఉన్న కోణాన్ని అల్పకోణం అంటారు. కనుక ఇక్కడ ఏబిపి కోణం కూడా అల్పకోణం అవుతుంది. ఈ రోజు మనం చూసాం కింద ఇచ్చిన జ్యామితి యొక్క భావనలకి సంబంధించిన ఉదాహరణలు. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన సాధారణ తప్పులను మరియు భ్రమణ దిశని అర్థం చేసుకుందాం.